హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను బనానా కేక్ని చేస్తున్నానండి. ఈ కేక్ కోసం ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 మీడియం సైజ్ బనానాస్ని తీసుకుంటున్నాను. మీరు ఏ బనానా అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చక్రకేళి బనానాని తీసుకుంటున్నాను. వీటిని పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 3/4 కప్ వరకు బెల్లంని యాడ్ చేస్తున్నాను. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ముద్ద బెల్లం కాకుండా అచ్చు బెల్లం ఉంటుంది కదండి, దాన్ని పౌడర్ చేసుకుని దాన్ని యూస్ చేస్తున్నాను. బయట మనకి స్టోర్స్లో పౌడర్ కూడా ఈజీగా దొరికిస్తుంది, ఇప్పుడు అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో 1/4 కప్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు వేరే ఏదైనా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/4 కప్ వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒకసారి మిక్సీలో వేసేసుకుని బ్లెండ్ చేసేసుకున్నాను. మీ దగ్గర బ్లెండర్ కనుక ఉంటే బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చండి. గోధుమ పిండి మంచి హెల్దియర్ ఆప్షన్ కదా, అందుకని గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఇందులో దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేస్తున్నాను 1 టీ స్పూన్. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇవన్నీ బాగా జల్లించేసుకోవాలి. ఇవన్నీ జల్లించుకున్న తర్వాత వీటిని ఎక్కువగా మిక్స్ చేయకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఓవర్గా మిక్స్ చేయొద్దండి, డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. బ్యాటర్ కనుక మరీ గట్టిగా అలా అనిపిస్తే కనుక కొంచెం పాలుని యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి కేక్స్ బయట కొనుక్కోవాలన్నా దొరకవండి. ఇది అంత కష్టం కూడా ఏం కాదు, ఈజీగానే చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్, బాదం, ఇంకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కిస్మిస్, టూటీ ఫ్రూటీ, ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ట్రే తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని పిండితో డస్ట్ చేసుకున్నాను. గోధుమ పిండితోనే డస్ట్ చేశాను అండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సేమ్ ఇదే ప్రొసీజర్లో కప్ కేక్స్ కూడా చేయొచ్చు. ఈ బ్యాటర్ని కప్ కేక్స్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇప్పుడు
ఇప్పుడు దీన్ని ఈవెన్గా చేసుకుని దీనిపైన చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత ఈ కేక్ ట్రేని ఇందులో పెట్టుకుని 30 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవాలి. అది క్లీన్గా వస్తే కనుక కేక్ బేక్ అయిపోయినట్టు. సో చూడండి, మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. కొంచెం చల్లగా అయిన తర్వాత నైఫ్ని చుట్టూరా రన్ చేసి దీనిని డిమాల్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కిడ్స్కి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఇది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్స్ ఉంటాయి. సో దట్ మీన్స్ కాకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అంతవరకు స్టే ఫిట్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.